Hello students, so third thermodynamic potential are enthalpy. Enthalpy is a heat function. Total heat of a substance will be indicated by enthalpy. Enthalpy is equal to H equal to U plus PV. So here H is a heat content. When the temperature is, when the pressure is, remains constant. Here U is a also a heat content when the value is constant. So we can do the when the heat content at constant pressure is equal to H equal to U plus PV. H indicates the heat content at constant pressure. And the pedana vadda undetuvanti ushnamu yokka virune indicate chestundi H indicate chestundandi sthira kala parimanam daggara undetuvanti heat yokka value ni indicate chestundi U indicate chestundi kaani pressure daggara constant ga untunappudu dani vechukuntu vachamunnattu vachayi. ఇలాంటిది హెచ్ వచ్చినప్పుడు దట్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఇస్ ఈక్వల్ టు డిహెచ్ ఈక్వల్ టు డియు ప్లస్ పిడివి ప్లస్ బిడిటి. అంటే ఎంథాల్పీలో చేంజ్ వచ్చినట్లయితే వెన్ ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ అంటే ప్రెజర్లో చేంజ్ వస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది ఎంథాల్పీలో చేంజ్ వస్తుంది. సో ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ రిటర్న్ ఎనర్జీ ప్లస్ పి ఇంటూ డివి ప్లస్ BDP అనే కొత్త ఈక్వేషన్ వచ్చింది. బట్ మనం వీ నో దట్ ఫ్రమ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డ్యూ ఇస్ రిటన్ యాజ్ PdS మైనస్ PdV ప్లస్ PdV ప్లస్ BDP. ఇది మనకి వచ్చినట్టు ఫంక్షన్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చేంజ్ చేశారంటే మనకి DH ఈజ్ ఈక్వల్ టు PdP స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. DH ఈక్వల్ టు PdS ప్లస్ PdP. హియర్ S అండ్ P ఆర్ చేంజింగ్. సో వీ కెన్ రైట్ ది పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు S అండ్ P. S అండ్ P ఆధారంగా మీద రాసినట్లయితే ఏమవుతుంది మనకి దీన్ని వస్తే ఏంటంటే S విత్ రెస్పెక్ట్ టు S చేత దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది P కాన్స్టెంట్గా ఉండాలి. విత్ రెస్పెక్ట్ టు P చేత దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే S కాన్స్టెంట్గా ఉండాలి. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఫస్ట్ డో H బై S ఎట్ కాన్స్టెంట్ P ఈక్వల్ టు క్యాపిటల్ T అండి. అంటే డో S బై డో S వస్తే స్ట్రైక్ ఆఫ్ అయితే క్యాపిటల్ T ఇక్కడికి వస్తే దీని ఇంటూ డో P బై డో S చేస్తే ఏమవుతున్నది విచ్ జీరో అయిపోతూ ఉంటుంది మొత్తానికి. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇంకోటి ఏమిటి డో H బై డో P ఎట్ కాన్స్టెంట్ H ఈక్వల్ టు V అనేటువంటి అంటే ఇక్కడ వచ్చి డో P బై టోపి స్ట్రైక్ ఆఫ్ ఇక్కడేమో డో S బై డో P వస్తే ఇది జీరో అయిపోతూ ఉంటుంది మొత్తానికి. సో అగైన్ వీ కెన్ ది డిఫరెన్షియేట్ ది దిస్ ఈక్వేషన్ వేర్ ది కాన్స్టెంట్స్ ఆర్ పిఎన్ ఎస్. ఏవైతే కాన్స్టెంట్లుగా ఉంటున్నాయో ఆ కాన్స్టెంట్ ఆధారంగా దీన్ని మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేసినట్లయితే దాన్ని పెర్ఫెక్ట్ డిఫరెన్షియల్స్ అనుకుంటూ వచ్చాము. వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే డో బై డో పి ఇంటూ డో హెచ్ బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ పి ఈక్వల్ టు డో టి బై డో పి ఎట్ కాన్స్టెంట్ ఎస్ అనేటువంటి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ ఎస్ చేత దీన్ని చేసినట్లయితే డో బై డో ఎస్ ఇంటూ డో హెచ్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఈక్వల్ టు డో వి బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ పి అనేటువంటి ఈక్వేషన్ వచ్చిందండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్గా ఉండడం వల్ల మనకి ఆర్హెచ్ఎస్ని ఈక్వేట్ చేసుకుంటూ వచ్చాము. ఆర్హెచ్ఎస్ ఈక్వేట్ చేస్తే ఏమైంది డో పి బై డో పి అట్ కాన్స్టెంట్ ఎస్ ఈక్వల్ టు
do v by do s at a constant p and equivalent equation వచ్చింది దీనినే మనకి మాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ ఫర్ ది థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండి థర్మోడైనమిక్స్ పొటెన్షియల్స్ ఉండేటువంటి థర్డ్ ఈక్వేషన్ ని మనకి ఇది మాక్స్వెల్స్ ఇచ్చారు డో టీ బై డో పెట్ కాన్స్టెంట్ అసలు డో బై డో ఎస్ కాన్స్టెంట్ పి అనేటువంటి ఇది వచ్చింది ఇది చెప్పినప్పుడు మనకి ఎంథాల్పీ అనేటువంటి ఫంక్షన్ తీసుకున్నాను ఈ ఎంథాల్పీ ఈజ్ ఏ హీట్ కంటెంట్ ఈ హీట్ కంటెంట్ ఆఫ్ ది సిస్టమ్ వచ్చినప్పుడు మా విలువ ఎలా రాస్తే హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి అంటే ఈ హీట్ కంటెంట్ వేట్ యొక్క సమ్మేషన్గా ఉంటుంది ఇంటర్నల్జీ యొక్క విలువ మీద ప్రెజర్ మీద వాల్యూమ్ యొక్క సమ్మేషన్ కింద ఇది ఉంటూ ఉంటుంది అయితే ఈ హెచ్ అన్నది ఎప్పుడు ఉంటుందయ్యా అంటే హెచ్ ఈజ్ ఎ హీట్ కంటెంట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అనుకుంటూ వచ్చారు హియర్ యూ ఈజ్ ఎ ఆల్సో ఎ హీట్ కంటెంట్ ఇట్ ఈస్ వెన్ ద వాల్యూమ్ ఈస్ కాన్స్టెంట్ ఈ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది అనుకుంటూ వచ్చాడు అనుకోండి ఇలాంటప్పుడు ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ దగ్గర డిహెచ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి ప్లస్ బీడిపి వచ్చింది మనకి ఇక్కడ మళ్ళీ ఏం సబ్స్టిట్యూట్ చేసింది అకార్డింగ్ టు ఫస్ట్ అండ్ సెకండ్ ఆఫ్ థర్మోడైనమిక్స్ వీ నో దట్ డియు ఈక్వల్ టు టీడిఎస్ మైనస్ పీడివి సబ్స్టిట్యూట్ చేస్తూ స్ట్రైక్ ఆఫ్ చేస్తాను డిహెచ్ ఈక్వల్ టీడిఎస్ ప్లస్ బీడిపి అనేటువంటి ఈక్వేషన్ వచ్చింది సో హియర్ ది ఎస్ అండ్ పి ఆర్ చేంజింగ్ ఏమవుతుంది ఎస్ పి చేంజ్ అవుతున్నప్పుడు మనకి ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ దిస్ విల్ బి పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తున్నాం అంటే దీన్ని పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ అండ్ పి ఎస్ అండ్ పి చేసి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైందంటే డో హెచ్ బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ పి ఈక్వల్ టు టీ వచ్చినప్పుడు డో హెచ్ బై డో ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఈక్వల్ టు డి అనేటువంటి వస్తుంది ఏమైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో వాటి చేత మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే దానికి పెర్ఫెక్ట్ ఇది డిఫరెన్షియేట్ అని అనుకుంటూ వచ్చి డో బై డో పి ఇంటూ డో హెచ్ బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ పి ఈక్వల్ టు డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ ఎస్ డో బై డో ఎస్ ఇంటూ డో హెచ్ బై డో పి అట్ కాన్స్టెంట్ ఎస్ ఈక్వల్ టు డో ఈ బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ పి అనేటువంటి వాల్యూ వచ్చింది ఇక్కడ ఎల్హెచ్ఎస్ అబ్జర్వ్ చేసినప్పుడు ఆర్హెచ్ఎస్ ఎక్వల్ అవుతూ ఉంటే డో టీ బై డో పి అట్ కాన్స్టెంట్ ఎస్ ఈక్వల్ డో ఈ బై డో ఎస్ కాన్స్టెంట్ పి అనేటువంటి వాల్యూ అది వచ్చిందండి దీన్నే మనకి ఏమన్నంటే మాక్స్వెల్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఫర్ ది థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అనుకుంటూ వచ్చాడు మనకి ఇలాగ వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తున్నారంటే మనకి ఇంకా ఫోర్త్ వన్త్ వచ్చినప్పటికీ గిబ్స్ ఫంక్షన్ అండి గిబ్స్ ఫంక్షన్ అండి ఈ గిబ్స్ ఫంక్షన్ ఎలా సాధించాడయ్యా అంటే మనకి ఈ గిబ్స్ ఫంక్షన్ దగ్గరికి వచ్చినప్పటికీ మనకి ఏం తెలుసు మనకి డిహెచ్ ఈక్వల్ టు టీడిఎస్ మనకేం తెలుసు మనకి డిహెచ్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ యూ ప్లస్ పివి ప్లస్ పీడిఎస్ ప్లస్ విడిపి అనేటువంటి ఒక ఈక్వేషన్ అనమాట అంటే టీడిఎస్ ప్లస్ పీడివి టీడిఎస్ మైనస్ పీడివి ప్లస్ పీడివి ప్లస్ విడిపి అనేటువంటి ఒక ఈక్వేషన్ స్ట్రైక్ ఆఫ్ అయిపోతే ఏమైంది మనకి DH is equal to TDS plus VDP అనేటువంటి ఒక ఈక్వేషన్ ఇక్కడ మళ్ళీ ఏం చేశారంటే వీ నో దట్ ఇన్ ఐసోధర్మల్ చేంజ్ అండి ఐసోధర్మల్ చేంజ్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఏమంటున్నాడు టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇలా కాన్స్టెంట్ అయినప్పుడు ఏం జరుగుతుందని ఈ ఈక్వేషన్ లో అబోవ్ ఈక్వేషన్ ఉంటుంది రైట్ టీడిఎస్ ఈక్వల్ టు డి ఇంటూ టీఎస్ టీడిఎస్ ఈజ్ రిటెన్ యాజ్ డి ఇంటూ టీఎస్ సో హియర్ డి ఇంటూ డిహెచ్ ఈక్వల్ డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ టీఎస్ ప్లస్ బీడిపి దీన్ని ఇప్పుడు తీసుకొస్తే ఏమవుతుందంటే డి ఇంటూ హెచ్ మైనస్ టీఎస్ హెచ్ మైనస్ టీఎస్ ఈక్వల్ టు విడిపి అండి హియర్ హెచ్ మైనస్ టీ ఈజ్ టేకన్ యాజ్ క్యాపిటల్ జి సో ఇట్ ఈస్ కాల్డ్ గిబ్స్ ఫంక్షన్ జి ఈక్వల్ టు హెచ్ మైనస్ టీఎస్
So the change in Gibbs function is equal to change in Gibbs function. The Gibbs function lo change ochinatlayite Gibbs function is equal to dg is equal to dh minus tds minus s dt. अवते dh dh tds plus tdp दी सब्स्टिट्यूट tds plus vdp minus tds minus s dt. tds tds breakup dg is equal to vdp minus s dt. Here two variables are changing, other two are depend on this. So here the changing variables are pressure and temperature. So we can partially differentiate the equation with respect to pressure and temperature. So we can partially differentiate above equation with respect to T and T, pressure and temperature. With respect to T chesinappudu temperature remains constant, with respect to temperature the pressure is remains constant. So dou G by dou P at a constant T equal to V, dou G by dou T at a constant T equal to minus S. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని పెర్ఫెక్ట్ డిఫరెన్షియల్ కింద రాసుకుంటే, పెర్ఫెక్ట్ డిఫరెన్షియల్ కింద దీన్ని రాసుకున్నట్లయితే వీ కెన్ రైట్ దిస్ యాజ్ పెర్ఫెక్ట్ డిఫరెన్షియల్. సో వీ కెన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ ప్రెజర్ అగైన్. వేర్ ది కాన్స్టెంట్ ఈస్ హియర్ వీ కెన్ డిఫరెన్షియేట్ దిస్ ఈక్వేషన్ విత్ దట్, అండ్ హియర్ ది ప్రెజర్ ఈస్ కాన్స్టెంట్ వీ కెన్ డిఫరెన్షియేట్ దిస్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు P. So it becomes a perfect differential. So when we can differentiate the above equation, so dou by dou T into dou G by dou P at a constant T equal to dou G by dou T at a constant P అనుకుంటూ వచ్చాను. ఇంకోటి ఏమొచ్చిందంటే వస్తే మనకి dou by dou T into dou G by dou T at a constant P is equal to minus dou S by dou P at a constant P అనే ఈక్వేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేసేటప్పుడు చూసినప్పుడు ఎలా ఎక్కుతుంది ఈక్వల్గా ఉంటుంది. ఇది ఇందులో ఒకేలా ఇది ఒకరికి వచ్చినా రెండు ఒకేలా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాడు ఎల్హెచ్ఎస్ ఎక్వలం ఉండడం వల్ల ఆర్హెచ్ ఈక్వల్ చేస్తే డో డి బై డో టి అట్ కాన్స్టెంట్ పి ఈక్వల్ టు మైనస్ డో ఎస్ బై డో టి అట్ కాన్స్టెంట్ పి అనేటువంటి ఈక్వేషన్ వచ్చిందండి. ఇదే మనకి మాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్ ఫర్ థర్మోడైనమిక్ పొటెన్షియల్. థ్యాంక్ యూ.